మండపేట మండలం మారేడుబాకలో జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న వైన్ షాపును తక్షణం రద్దు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన మహిళలు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఓ స్కూల్, రెండు కళాశాలలను ఆనుకొని వైన్ షాప్ను ఏర్పాటు చేయడం దారుణమని, తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా గ్రీవెన్స్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు వినతి పత్రం అందించారు. జనావాసాల వద్ద ఏర్పాటు చేయవద్దని తాము ఎంతగా విన్నవించుకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని కలెక్టర్కు తెలిపారు. ఈ మేరకు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. మండపేట మండలం మారేడుబాగ గ్రామం, మారేడుబాగ పేపర్ మిల్ దగ్గరలో ఉన్న శ్రీనివాస నగర్ కాలనీ. మాది ఒక 80 మీటర్లో దగ్గరలో డిగ్రీ కాలేజీ ఉంది, 20 మీటర్ల దగ్గరలో వినాయకుడి గుడి ఉంది, అక్కడే ఎంపీఎస్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ నుండి వచ్చి పిల్లలు, కాలేజీ నుండి వచ్చి అమ్మాయిలు కూడా ఆ మద్యం షాప్ ముందు నుండే రావాలి. అక్కడ రెండు కిరాణా షాపులు ఉన్నాయి. మేము ఏ ఇంట్లో సరుకులకి వెళ్ళినా కూడా మద్యం షాప్ ముందు నుండే కిరాణా షాప్కి వెళ్ళాలి. మా ఆడవాళ్ళకి, పిల్లలకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు. చుట్టూరు ఇల్లు ఉన్నాయి, దేనికైనా సరే రోడ్డు మీదకే రావాలి మా ఆడవాళ్ళు. సరుకులు నిమిత్తం కిరాణా షాప్లకు రావాలి. దీనికోసం మేము 200 మంది మారేడు భాగ నుండి వచ్చి కలెక్టర్ గారికి విన్నపం చేసుకోవడానికి, తెలియజేయడానికి వచ్చాం. మా నిరసనని 4 రోజుల నుండి మారేడు భాగ గ్రామంలో నిరసన చేస్తున్నాం. దానికి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి రాతపూర్వకంగా ఇవ్వడానికి లోపలికి వచ్చాం. దానికి తగిన న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి అక్కడ నుండి తీసేసి వేరే చోట పెట్టుకోవాలని చెప్తున్నాం.